శ్రీశ్రీ గారు ఒకటే మాట అంటారు, పోరాడితే పోయేదేంటి, బానిస సంఖ్యలు తప్ప. కనుక అమరావతి రైతులకి నేను ఇదే రోజు మాటిస్తున్నా, నేను మీ వద్దకు వస్తున్నా, నా ప్రాణం పోయినా సరే అమరావతి కోసం నిలబడతానని కానీ మీకు గట్టిగా ఈరోజు నేను ప్రామిస్ చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు నేను మన ఆత్మాభిమానం మన గౌరవం ఏదన్నా ఉండాలి అంటే అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే చెప్పడానికి మా అమ్మాయి ఢిల్లీలో చదువుతుంది, మీ క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు. కనుక కనీసం క్యాపిటల్ లేని రాజధానిలా కాకుండా మనం అమరావతి మనందరి హక్కు, మనందరం కూడా అమరావతిని బిల్డ్ చేద్దామని, మన అమరావతి మన రాజధాని అనే మాదిరిగా మనందరూ కృషి చేయాలని, నన్ను ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడానికి మరి నాకు ఇలాంటి స్ఫూర్తిని కలిగించిన మహిళా రైతులకి మరొక్కసారి జేసీ అంటే ఆంధ్రప్రదేశ్ జాయింట్ కమిషన్ వ్యక్తులు ఉన్నారో కమిటీ అందరికి కూడా ఈరోజు నేను చెప్తున్నా, నేను ఈరోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కనుక నాకు ఎలాంటి పార్టీ ట్యాగ్ లేదు. ఒక తెలుగుదేశమా, ఒక వైసీపీయా, ఒక జనసేన అలాంటి ఏమి లేవు. శ్రీదేవి అంటే మీకు స్వతంత్ర ఎమ్మెల్యే. కనుక ఏ రోజైనా నియోజకవర్గ ప్రజలు మీరందరూ నా దగ్గరికి రండి, నా చేతనైన సహాయం నేను చేస్తాను. ఈరోజు మరి మీ అందరూ కూడా ఒక ఎమ్మెల్యేగా మరి నేను పడుతున్న బాధలన్నీ కూడా మీరు గమనించారు, నిజం ఎప్పుడు కూడా నిలకడగా తెలుస్తుంది. ఈరోజు నన్ను ఎవరైతే వైసీపీ గుండాలు కార్యకర్తలు వచ్చి నా ఆఫీస్ మీద పడి నేను డబ్బులు తీసుకున్నాను గోల గోల చేశారు కదా, మీ అందరూ రండి, మన అమరావతి మట్టి మీద ప్రమాణం చేసి చెప్దాం. మీరు నిరూపిస్తారా నేను డబ్బులు తీసుకున్నానని? నేనేమన్నా బిస్కెట్లకి చాక్లెట్లకి పడే బ్యాచా? నేను నాదేమన్నా, నేను డాక్టర్ని, నేను కూర్చుంటే నేను అంతకంటే ఎక్కువ ఇన్కమ్ నాకు వస్తుంది. ఈరోజు నేను ఒక సిటీ లైఫ్ వదిలి, ఒక అర్బన్ లైఫ్ వదిలి మరి మీ కొరకు రూరల్ ఏరియాకి వచ్చి ఇంత కష్టపడి 24/7 నేను ఎంతో కష్టపడి పనిచేస్తే మీరు నా ఆఫీసును కూడా ధ్వంసం చేయటం, మొన్నటి వరకు నాతో తిరిగి అలా చేయటం అనేది ఎంతవరకు సబబు అని కూడా ఈరోజు నేను అంటున్నాను. కనుక పార్టీ పెద్దలు మరి ఎవరైతే ఈ స్టాండ్ తీసుకొని డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకున్నారని మీరు చెప్తున్నా చూసారా, వాళ్ళందరూ రండి. మీరు ఏ దేవాలయం కాణిపాకమంటారా, రేపు అమరావతి వస్తారా, రండి తేల్చుకుందాం. మీరు ప్రమాణం చేయండి, నేను ప్రమాణం చేస్తా. ఇంకొకటి డౌట్ కూడా చెప్తున్నారు చాలామంది కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ సూట్ కేసులు గంజాయి తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టి మీరే ముద్దాయి అని చూపించడానికి కూడా ఇదొక ప్లాన్ ఉందని, అందువల్లే నేను అజ్ఞాతంగా బయట తిరుగుతున్నా. ఏ రోజైతే నాకు అష్యూరెన్స్ వచ్చి, ఏ రోజైతే శ్రీదేవికి ఎలాంటి సంగతులు జరగవు, ఎలాంటి హాని జరగదు అని మీరు ధైర్యం ఇస్తారో ఆ రోజే నేను ఆంధ్రప్రదేశ్ వస్తాను. నాకు ఏమైనా జరిగిందంటే అది ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ దగ్గర నుంచే నాకు హాని ఉందని కూడా